సైబర్ నేరాలకు గురయ్యే వారిలో 63% మందికి సరైన అవగాహన లేకపోవడంతో ముఖ్యంగా బాలలు మహిళలపై నేరాల తీరు రానురాను మారుతోంది. స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్లు, ఆన్లైన్ వినియోగం బాగా పెరగడంతో వీటిని వినియోగించుకుని బాలలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, మాయమాటలతో మోసగించిన పలు సంఘటనల నేపథ్యంలో సైబర్ మోసాలు ఎలా జరుగుతాయి, వాటి నుండి ఎలా కాపాడుకోవాలి, హనీ ట్రాప్, మ్యాట్రిమనీ, సైబర్ గ్రూమింగ్, సైబర్ స్టాకింగ్, స్పూఫింగ్, మార్ఫింగ్, షాడో వెబ్సైట్ అంటే ఏమిటి, ఓటీపీ సివివిలు అంటే ఏమిటి, వాటిని ఎందుకు షేర్ చేయకూడదు, పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, సైబర్ క్రైమ్ జరిగితే ఎక్కడ ఎలా ఫిర్యాదు చేయాలి, ఇంకా ఎన్నో అంశాలపై బాలలు మరియు మహిళల భద్రతే ధ్యేయంగా సైబర్ క్రైమ్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తూ ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు రక్షాబంధన్ రోజు ఏపీ పోలీస్ మరియు ఏపీ సిఐడి వినూత్నంగా రూపొందించిన కార్యక్రమమే. For the safety of women and girls in Andhra Pradesh, Honorable CM will be launching the program E Raksha Bandhan on the 3rd of August, which is the day of Raksha Bandhan, which is a month-long program of webinars,